मुन्नूर कापू जर्नलिस्ट फोरम राजन्न सिरिसिल्ल जिल्ला कोत्त अध्यक्षुनिगा राचर्ल राजु एन्निकैनट्लु राष्ट्र प्रतिनिधि कोत्त लक्ष्मण तेलिपारु। नूतन कार्यवर्ग समावेशंलो अंदरू कूडा पूर्तिगा तृप्ति सभ्युलु पाल्गोनि एकग्रीवंगा इक्कड नेनु चदिवे पेर्ल प्रति ओक्करिनि कूडा अंदरि ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది। దానికి నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఇటువంటి శుభ పరిమాణం రావడం అనేది చాలా ముఖ్యం। ఎందుకంటే పోటీ అనేది ఎన్నికలు ఇది అనేది మనకు కాకుండా ఏకగ్రీవంగా అందరూ కూడా ఒక వేదిక మీద వచ్చి ఈ కమిటీ నూతన కమిటీని ఎన్నుకోవడం అనేది చాలా శుభదాయకం। దీనిలో గౌరవ అధ్యక్షులుగా ఆకుల జయంత్ గారిని, పెరక రవి గారిని, రాచర్ల లక్ష్మీనారాయణ సీనియర్ జర్నలిస్టులను ఎన్నుకోవడం జరిగింది। గౌరవ సలహాదారులుగా సిరిసిల్ల జిల్లా బండారు బాలరెడ్డి గారు, మంతన మల్లారెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది। నూతన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా రాచర్ల రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। అలాగే ప్రధాన కార్యదర్శి కంకణాల సాయి శరత్ గారిని, ఉపాధ్యక్షులు గురాల మోహన్, ఇర్రా శ్రీనివాస్, నందపు అంజయ, కొప్పుల ప్రసాద్ మరియు కోశాధికారిగా కొట్యాల వేణు, సంయుక్త కార్యదర్శులుగా సత్సాల గంగాధర్, నూగూరి ప్రశాంత్, కనుకుట్ల రవి, నామాల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కోరెడ్డి రవీందర్, కోల హరీష్, బొల్లం పరశురాం, జిట్టు మల్లేశం, ప్రచార కార్యదర్శిగా తోట అనిల్ మరియు ఈసీ మెంబర్లుగా కొప్పుల క్రాంతి కుమార్ గారు, కట్టెల బాబు, గోస్కుల రమేష్, నాగూరి దేవేందర్, కట్పూరి మహేష్, కోశెట్టి మహేష్, కట్యాల సురేందర్ గారిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా కార్యదర్శి అధ్యక్షులకు నేను తెలియజేయనుంది, రానున్న రోజుల్లో రాష్ట్ర కమిటీ కూడా త్వరలో మేము నిర్మాణం చేపట్టనున్న తరుణంలో సిరిసిల్ల జిల్లా నుంచి ఎవరైతే రాష్ట్ర కమిటీలో బాధ్యతగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను మీరు వాళ్ళ సలహాలు సూచనలు కొంతమంది తీసుకొని ఆ లిస్టును ఏదైతే మాకు రాష్ట్ర కమిటీకి పంపిస్తే అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని చేసి మేము ఒక రాష్ట్ర కమిటీలో త్వరలో ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాము। ప్రతిది ఇప్పుడు ఈ మునూరు కాపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంత బలంగా ఉన్నదనేది ఈరోజు మన జర్నలిస్ట్ మిత్రులను చూస్తేనే అర్థమవుతుంది। కావున ఇంకా ఈ సంఘ నిర్మాణంలో ఇంకా సభ్యత్వం కానీ రేపు అక్యురేషన్స్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ ఏ రకంగా ఏది ఎవరికి కష్టం వచ్చినా మీరు ఎల్లవేళ అందుబాటులో ఉండి